8 స్ట్రేంజ్ రెస్టారెంట్స్ ఇండియాలోనే టాప్ 8 వింతైన రెస్టారెంట్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈరోజు మనం మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుంటున్నాం. ప్రపంచంలోనే వింతైన రెస్టారెంట్స్ గురించి మీరు ఈపాటికే వినే ఉంటారు. అయితే మీకు తెలుసా, భారతదేశంలో కూడా వింతైన రెస్టారెంట్స్ ఉన్నాయన్న సంగతి? శ్మశానంలో భోజనం చేసే ఎఫెక్ట్ను అందించే రెస్టారెంటు, టాయిలెట్ థీమ్తో రెస్టారెంటు, చీకట్లో భోజనాన్ని వడ్డించే రెస్టారెంటు, జైలు థీమ్లో రెస్టారెంటు, ఇటువంటి రెస్టారెంట్స్ ఇండియాలో ఉన్న టాప్ 8 వింతైన రెస్టారెంట్స్లో కొన్ని. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. న్యూ లక్కీ రెస్టారెంట్, అహ్మదాబాద్. శ్మశానంలో ఎవరైనా షడ్రుచులను ఆస్వాదిస్తూ భోజనం చేయాలని ఆలోచిస్తున్నారా? ఒకవేళ అలా ఎవరైనా చేస్తే వారిపై పిచ్చివారని ముద్ర వేస్తారు. అయితే న్యూ లక్కీ రెస్టారెంట్ యజమాని కృష్ణన్ కుట్టి మాత్రం కాస్త విచిత్రమైన ధోరణి కలవాడని అర్థమవుతుంది. శ్మశానం లక్కును ప్రసాదించే ప్రదేశమని ఆయన నమ్మకమట. అందుకే తన రెస్టారెంట్స్ అన్నింటినీ శ్మశానాలపైనే కట్టాడు. అక్కడున్న సమాధులను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా వాటి చుట్టూ హోటల్ నిర్మాణం చేపట్టాడు. ఆ రెస్టారెంట్ లోపల కుర్చీలు అలాగే టేబుల్స్ మధ్యలో సమాధులు కనిపిస్తాయి. ఈ హోటల్ దాదాపు 50 సంవత్సరాల నుంచి నడుస్తోంది. ఫుల్ రష్గా ఎప్పుడూ ఈ హోటల్ రద్దీగా ఉంటుంది. బలహీన మనస్తత్వం ఉన్న వాళ్ళను ఇక్కడికి రావద్దని హెచ్చరిస్తూ ఉంటాడు. నేచర్స్ టాయిలెట్ కేఫ్, అహ్మదాబాద్. ఈ రెస్టారెంట్ ఇండియాలోనే వింతైన రెస్టారెంట్లో ఒకటి. ఇక్కడ సోఫాల బదులు టాయిలెట్ సీట్లను ఏర్పాటు చేశారు. ఇది రెస్టారెంట్ల కంటే టాయిలెట్ మ్యూజియంలా ఉంటుందని చెప్పుకోవచ్చు. సాధారణంగానే టాయిలెట్ అనే పదం రెస్టారెంట్ పేర్లో ఉంటేనే అసహ్యంగా ఉంటుంది. అయితే ఈ రెస్టారెంట్ పేరే నేచర్స్ టాయిలెట్ కేఫ్ అవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది అహ్మదాబాద్లోని ఫేమస్ రెస్టారెంట్లో ఒకడవడం మరింత ఆశ్చర్యం కలిగించకమానదు. ఇక్కడ టాయిలెట్ గార్డెన్ను కూడా మనం గమనించవచ్చు. 1950లో వాడుకలో ఉన్న టాయిలెట్ కంబోర్డ్లను కూడా ఇక్కడ గమనించవచ్చు. కొంతమంది తినేటప్పుడు వెరైటీ ఎక్స్పెరిమెంట్లను కోరుకుంటారు. వారి కోసమే ఇలా వెరైటీగా దీన్ని ఏర్పాటు చేశారు. టెస్ట్ ఆఫ్ డార్క్నెస్, డైలాన్ ఇన్ ది డార్క్, హైదరాబాద్. ఈ రెస్టారెంట్ థీమ్ కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. కొత్త అనుభూతులను ఆస్వాదించే వారికి ఈ డైలాన్ ఇన్ ది డార్క్ అనే రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. చీకటిని ఇష్టపడే వారికి కూడా ఈ రెస్టారెంట్ నచ్చుతుంది. ఇక్కడ టేస్టీ ఫుడ్ లభిస్తుంది. అయితే ఆ ఫుడ్ను మీరు చూడలేరు. రెస్టారెంట్ లోపల చిమ్మ చీకటి ఉంటుంది. ఈ చిమ్మ చీకటిలో రెస్టారెంట్లో భోజనం చేయాలంటే అక్కడ వారిచ్చిన సూచనలను పాటించాలి. కరెంటు ఆదా చేసేందుకు ఇదో మంచి మార్గం. ఈ రెస్టారెంట్ను సందర్శించాక కళ్ళ ప్రాముఖ్యత అర్థమవుతుంది. హైజాగ్ రెస్టారెంట్స్, పూణే, రాజ్కోట్, చెన్నైలలో ఈ రెస్టారెంట్స్ ఉన్నాయి. వీటిని డబుల్ డెక్కర్ బస్సులపై ఏర్పాటు చేశారు. ఫుడ్ని ఆస్వాదిస్తూనే లాంగ్ డ్రైవ్ని కూడా ఆస్వాదించవచ్చు. ఇది ఓ మూవింగ్ రెస్టారెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. గంటన్నరలో ఓ ట్రిప్ పూర్తి చేస్తూ ఫుడ్ని ఆస్వాదించవచ్చు. సందర్శకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని దీని ఓనర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖైదీ కిచెన్, చెన్నై. జైల్ ఫుడ్ ఎలా ఉంటుందోనని ఆతృతపడే ఫుడ్డీస్కు ఇది సూటబుల్ ప్లేస్. జైల్ థీమ్తో ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. జైలులలా ఉండేవారు ఆర్డర్స్ తీసుకుంటారు, ఖైదీల్లా ఉండేవారు వడ్డిస్తారు. ఇక్కడ జైలు వాతావరణం ఎంత రియల్గా ఉంటుందో, ఫుడ్ కూడా అంతే రుచిగా ఉంటుంది. 21 ఫారెన్హీట్, ముంబై. 6 డిగ్రీల ఉష్ణోగ్రతను ఇందులో మెయింటైన్ చేస్తారు కాబట్టి దీనికి 21 ఫారెన్హీట్ అని పేరు. ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే ప్లేట్స్ అలాగే గ్లాసెస్ని ఐస్తో చేసినవే ఇక్కడ అందిస్తారు. టేబుల్స్, చైర్స్, అంతేంటి చివరికి కర్టెన్స్ కూడా ఐస్తోనే చేస్తారు. బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఈ రెస్టారెంట్కు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తారు చాలామంది ముంబై వాసులు. 70 mm, హైదరాబాద్. బాలీవుడ్ మూవీస్ అంటే పడి చచ్చేవారికి ఇది సరైన ప్లేసు. ఈ రెస్టారెంట్ హైదరాబాద్లో ఉంది. బాలీవుడ్ థీమ్ని హైలైట్ చేస్తూ దీన్ని నిర్మించారు. ఇక్కడి గోడలపై బాలీవుడ్కి సంబంధించిన పోస్టర్స్ ఉంటాయి. క్లాసిక్ దగ్గర నుంచి నేటి సినిమాల వరకు పోస్టర్స్ని ఇక్కడ గమనించవచ్చు. ఈ రెస్టారెంట్లో ఎప్పుడూ ఏదో ఒక హిందీ మూవీని ప్లే చేస్తూ ఉంటారు. నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తూ మంచి సినిమాలను ఎంజాయ్ చేస్తూ ఇక్కడ తినవచ్చు. సిల్వర్ మెట్రో, బెంగళూరు. ట్రైన్ ప్రయాణం ప్రత్యేకతే వేరు.
చాలామంది ట్రైన్ జర్నీను ఇష్టపడతారు. ఈ రెస్టారెంట్ను ట్రైన్ థీమ్తో తీర్చిదిద్దారు. ఇది అచ్చం ట్రైన్లో ఉండే అనుభూతిని అందిస్తుంది. సిల్వర్ గోడలు, ప్యాసింజర్ సీట్స్, ఇలా వీటితో పాటు ఇక్కడ రుచికరమైన ఆహారం కూడా లభిస్తుంది. ట్రైన్ జర్నీను ఇష్టపడేవారు ఈ రెస్టారెంట్కు పదే పదే విచ్చేస్తారనడంలో సందేహం లేదు. ఫ్రెండ్స్, చూసారుగా ఇండియాలోనే వింతైన రెస్టారెంట్స్కి సంబంధించిన విశేషాలు, కొన్ని కాన్సెప్ట్లు, షాకింగ్గా ఉన్న ట్రైన్, మూవీ థీమ్ వంటి కొన్ని కాన్సెప్ట్స్ మాత్రం విశేషంగా ఆకట్టుకున్నాయి కదూ. మీకు ఏ రెస్టారెంట్ బాగా నచ్చిందో మాకు కమెంట్ పెట్టండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.